जस्ट इकड़ वेड़ी तरह पॉपकॉर्न शीट्स वेसान वेसे मिक्स। हाय हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल इश्मा 2231। फ्रेंड्स मल्ल चाला रोज तरह व्लॉग स्टार्ट एक्चुअली इन रोज व्लॉग चेयलेदंटे मोत्तम हाउस क्लीनिंग उंडे अन्नमाट। सॉरी इन रोज़ व्लॉग एंदुकु पेट्टलेदंटे टोटल हाउस क्लीनिंग अनेदी चेस्ता उन्नानु नेनु ओक्कदान्ने उन्ना काबट्टी नाकु हाउस क्लीनिंग प्लस पिल्ललनु चूसुकोवाली, बाबुनि स्कूल पंपियाली, मा हस्बैंड वच्चेसी ड्यूटीकि पंपियाली, इंट्लो वर्क्स इवन्नी चाला बिजी उंडे अन्नमाट। मोत्तम टोटल गा अयिते हाउस अयिते क्लीनिंग अयिते चेसुकुन्नानु। इंकोटि वच्चेसी नेनु ओक प्लेस कैते वेल्तुन्नानु अन्नमाट। अदि मीकु वेल्लिन तर्वात अयिते तेलुस्तदि एक्कडिकि अनेदि। अदि ओक सस्पेंस अन्नमाट। अदि नेनु पिल्ललतो सिंगिल गा अयिते वेल्तुन्नानु अन्नमाट। मा हस्बैंड अयिते वस्तलेरु, नेनु मा पिल्ललो मात्रमे वेल्तुन्नामु। ఆల్రెడీ టికెట్లు కూడా బుక్ అయిపోయినాయి, నిన్న అయితే బుక్ చేశారు, నిన్న ఈవినింగ్ అయితే మా హస్బెండ్ అయితే బుక్ చేశారు అన్నమాట। ఎక్కడికి వెళ్తున్నాము ఏంటనేది అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మీకు అయితే చూపిస్తాను, అంతవరకు అయితే చెప్పను అన్నమాట ఎక్కడికైతే వెళ్తున్నాను। నాకైతే చాలా హ్యాపీగా అయితే ఉందన్నమాట, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కాకపోతే అట్లా సడన్ గా అయితే ఫిక్స్ అయిపోయింది, చాలా హ్యాపీగా అయితే ఉంది। ప్రస్తానకైతే ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి, జస్ట్ ఒకసారి అయితే చూపిస్తాను నేను క్లియర్ గా అయితే। ఇక్కడ మొత్తం సెట్ చేసుకున్నాను, ఇలా అయితే పెట్టేసుకున్నాను, మొత్తం మార్చేసాను అన్నమాట। ఇక్కడైతే ఇక్కడ వచ్చేసి గాజు అయితే పెట్టేసుకున్నాను నేను అన్ని, జస్ట్ ఇక్కడ వచ్చేసి పసుపు, ధనియా పౌడర్, కారము, salt, కాఫీ పొడి అలాగే వచ్చేసి చక్కెర, ఈ నాలుగు మాత్రమే ఇక్కడైతే పెట్టుకుంటాను। ఇంకా మిగతావన్నీ ఇక్కడైతే ఉంటాయన్నమాట। వంట చేయడానికి ఈ నాలుగు ఇంపార్టెంట్ కాబట్టి వెంటనే మనం వంట స్టార్ట్ చేస్తానే వేయడానికి కర్రీలోకి ఈ నాలుగు అనే చాయ్ వేయనే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడైతే పెట్టేసుకున్నాను। ఇంకా పోపు దినుసులు వచ్చేసి ఇక్కడైతే పెట్టేసుకున్నాను, ఇంకా మిగతావన్నీ పైన, ఇంకా కొన్ని వచ్చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను పైన ఇదన్నమాట। ఇక్కడ బట్టలు కూడా నేను చాలా మంచిగా అయితే సెట్ చేసుకున్నాను, సరే చూడండి ఇవన్నీ వచ్చేసి పాపవి, ఇవి బాబువి, ఇవి మా హస్బెండ్వి, కింద వచ్చేసి నావి అన్నమాట మొత్తం శారీ సెక్షన్, ఇది శారీస్ బట్టలు, పిల్లలవైతే ఇలా సెట్ చేశాను, టీ షర్ట్స్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను, జీన్స్ షర్ట్స్, ఇక్కడ వెనకాల వచ్చేసి డైలీ యూజ్ అయితే పెట్టేశాను సేమ్ అన్నమాట, పాపే కూడా టీ షర్ట్స్ గౌన్స్ ఇవి వేసుకున్నాం అన్నమాట, ఏమంటారు జాకెట్స్, వెనకాల ఫ్రాక్స్ అవన్నీ అట్లయితే పెట్టేసుకున్నాను, అవైలబిలిటీని బట్టి నీట్గా అయితే పెట్టేసుకున్నాను అన్నమాట। నాకు నా శారీస్ అక్కడైతే చాలా ఉన్నాయి పట్టలేదు కాబట్టి నేను అడత పెడతాను, పిల్లలు వచ్చేసి పాప వచ్చేసి అక్కడ పడుకుంది, బాబు వచ్చేసి ఇక్కడ పడుకున్నాడు। ఈరోజు మార్నింగే మేము స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాము, ఈరోజు స్కూల్ లేదంట బాబుకి వచ్చేసి, పేరెంట్స్ మీటింగ్ అయితే ఉండింది, వెళ్ళాము నేను మా హస్బెండ్ ఇద్దరం వెళ్ళాము, ఫేస్ రిపోర్ట్ అయితే ఇచ్చారు మా బాబుది, హ్యాపీ ఉంది, ఫస్ట్ టైం కన్నా ఇప్పుడు ఓకే ఇంప్రూవ్మెంట్ బాగానే ఉంది, నేను ఒకసారి మీకు చూపిస్తాను మార్క్స్ కూడా, ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా చూపిస్తాను, నాకు చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది అన్నమాట। అలాగే ఇంకోటి ఏంటంటే ఇంకో స్పెషల్ థింగ్, స్పెషల్ మ్యాటర్ ఏంటంటే రేపు మా అబ్బాయిది బర్త్డే అండి, అందరూ తప్పకుండా అయితే బ్లెస్ చేయండి, నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది। ఈరోజు మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళారు కదా, వచ్చిన తర్వాత ఒకవేళ తొందరగా వస్తే వెళ్ళి డ్రెస్సులు అయితే తీసుకురావాలన్నమాట, పాపకి బాబుకి ఇద్దరికి డ్రెస్సులు అయితే తీసుకురావాలి, ఇంకా షాపింగ్ ఏం చేయలేదు పిల్లల కోసం అయితే। అలాగే మేము ఊరు వెళ్తున్నాం కదా, దానికి సంబంధించి కూడా కొన్ని అయితే తీసుకుంటాను నేను,
ప్రస్తుతానికైతే ఇదండి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఇవ్వాలని అయితే నేను బ్లాగ్ అయితే చేస్తూ ఉన్నాను. ఈ బ్లాగ్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. గంట మాత్రం గట్టి కొట్టండి, ఓకేనా? పర్నమాట మొత్తము ఇక్కడ వచ్చేసి మొత్తం పైన మెడిసిన్, ఇక్కడ గాజు, అది వచ్చేసి బుక్స్, ఏమన్నా చార్జర్స్, ఎక్స్ట్రా ఫోన్స్ అవన్నీ ఉంటాయి అటు సైడ్ అనమాట. ఇవన్నీ సెన్స్, అదే స్ప్రేలు, ఆయిల్, పౌడరు, ర్యాక్ అనమాట ఐరన్. ఇక్కడ వచ్చేసి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఏమన్నా స్లిప్లు, ఏమైనా ఎమర్జెన్సీ వచ్చేసి దీంట్లో పెట్టుకోవడానికి ఇట్లయితే పెడతాను. ఇది వచ్చేసి మా బాబువి, నేను తర్వాత అయితే షేర్ చేసుకుంటాను. మా పిల్లలవి చాలా చాలా చిన్న చిన్న పొడివి, చాలా థింగ్స్ అయితే నేను ఎత్తి పెట్టుకున్నాను, దాచిపెట్టుకున్నాను. అవన్నీ మీకైతే మీతో అయితే షేర్ చేసుకుంటాను, ఎందుకంటే అవన్నీ ఒకవేళ మిస్ అయినా కూడా నాకు ఇందులో అయితే మెమొరీ ఉంటుంది కాబట్టి నేనైతే అది కూడా ఒక బ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అలాగే వచ్చేసి ఇక్కడ వచ్చేసి సో షూ అనమాట మా బాబుది, ఇంకా ఓపెన్ చేయలేదు. ఇది మా పాపది షూ. నేను ఈ షూ వచ్చేసి నేను ఇంతకుముందు మీతో అయితే షేర్ చేసుకున్నాను, మీషోలో అయితే తీసుకున్నాను. నాకు 300 ఏమో పడింది. అప్పుడైతే చాలా మంచిగా ఉన్నాయండి, క్వాలిటీ వైజ్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి, నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట. ఇక్కడ వచ్చేసి లిక్విడ్ అనమాట, ఇది వాషింగ్ మిషన్లో బట్టలకి కాలింగ్ కఫర్ డెటాల్. ఇవి వచ్చేసి డైలీ యూజ్ చేసాడు కాబట్టి ఇక్కడైతే పెట్టేసుకున్నాను అవైలబిలిటీగా. ఇది బాస్కెట్ అనమాట మా బాబుది, కింద వాళ్ళ బొమ్మలు, అక్కడ బాటిల్స్, బ్యాగ్, స్కూల్ బ్యాగ్, మన హ్యాండ్ బ్యాగ్స్, పిల్లలవి క్యాప్స్, అన్నీ అవైలబిలిటీ ఉండేటట్లు ఇక్కడైతే పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి వాచెస్ అనమాట. ఇది వచ్చేసి నా వాచ్ చూపించాను కదా ఇంతకుముందు పాత వీడియోలో, మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చింది అని చూపించాను. ఇది వచ్చేసి మా హస్బెండ్ది, ఇట్లయితే జస్ట్ పెట్టేసుకున్నాను అనమాట. చాలా సింపుల్గా అయితే సెట్ చేసుకున్నాను. అలాగే పైన కూడా మొత్తం సెట్ చేశాను, ఇక్కడ కూడా మొత్తము సెట్ చేశాను అనమాట. అందులో తర్వాత అయితే చెప్తానండి. ఈ బాక్స్లో వచ్చేసి మా పిల్లలవి చిన్నప్పుడు బట్టలు అనమాట, నేను ఎత్తి పెట్టుకున్నాను. నాకు ఏంటంటే అండి, మా పిల్లల ప్రతి ఒక్క మెమరీ నేను దాచుకున్నాను అనమాట. వాళ్ళకి పెద్దగైన తర్వాత అన్నీ చూపించాలనేసి దాచిపెట్టేసుకున్నాను నేను, ఎందుకంటే నాది ఒక్క ఫోటో కూడా లేదండి చిన్నప్పటిది. నాకు కొంచెం ఎమోషనల్గా అనిపిస్తుంది, నాది చిన్నప్పటిది ఒక్క ఫోటో కూడా లేదు. నేను చిన్నప్పుడు ఇలా ఉన్నానని చూసుకోవడానికి నాకు ఒక్క ఫోటో కూడా లేదనమాట. ఇలాంటి మెమరీ కూడా లేదు నా దగ్గర. నాకు బర్త్డే డేట్ కూడా తెలియదు, ఏదో జస్ట్ అట్లా స్కూల్లో అడ్మిషన్ అప్పుడు ఏదో రాస్తారు కదా అప్పుడు బర్త్డే డేట్. ఎలాంటి మెమొరీ అనేది లేదనమాట నాది చిన్నప్పటిది. అలా మా పిల్లలకు జరగకూడదు, ప్రతిదీ మా పిల్లలకు మెమొరీ అనేది అలాగే ఉండాలనేసి నేనైతే అన్నీ ఎత్తి పెట్టడం అయితే జరుగుతూ ఉంది. అవి కూడా మీతో ఒకసారి అయితే షేర్ చేసుకుంటాను, ఓకేనా? మొత్తం అయితే అలా అయితే ఎత్తి పెట్టేశాను. ప్రస్తుతానికి అయితే వంట మొత్తం కంప్లీట్ అయిపోయింది, కొన్ని అంట్లు అయితే ఉన్నాయి అవి అయితే కడిగేసుకోవాలి. ఇది ప్రస్తుతానికైతే ఇంకా కొన్ని సామాన్ అయితే అక్కడైతే ఉందన్నమాట, అది సెట్ చేసుకోవాలి. 24th 9th మంత్ అనమాట బర్త్డే, అంటే ఈ మంత్లో 24th, అంటే రేపు అయితే బర్త్డే అనమాట. సాటర్డే మా బాబుది వచ్చేసి బర్త్డే, ఈ బాబుది, చిన్న బాబుది. వీళ్ళైతే ఇప్పుడే పడుకొని అయితే లేస్తారండి. మార్నింగ్ కాదు ఆఫ్టర్నూన్ 12కేమో పడుకోబెట్టాను. ఇంకా ఇప్పుడు కూడా లేవలేదు మా పాప. మా బాబు వాయిస్ గట్టిగా రావాలని ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా హస్బెండ్ అయితే వచ్చారనమాట. ఇప్పుడు టైం వచ్చేసి ఫ్రెండ్స్
సెవెన్ అవుతుంది అన్నమాట. ఇప్పుడైతే సెవెన్ అవుతుంది. ఇప్పుడు వచ్చారు మా హస్బెండ్ అయితే. ఈ టైంలో మేము బయటకు వెళ్ళి ఏం తీసుకురావాలండి చెప్పండి. ఇంకా మార్నింగే వెళ్ళాలన్నమాట. మార్నింగ్ వెళ్ళి తీసుకొని వస్తాము. ఎట్లా రేపు అయితే మా హస్బెండ్ డ్యూటీ అయితే లీవ్ అయితే పెట్టేసిందనమాట. కాబట్టి ఇంట్లోనే ఉంటారు. రేపు మార్నింగ్ వెళ్ళైతే తీసుకొని వస్తాము. ఇప్పుడు సెవెన్ అవుతుంది. మా బాబు వచ్చేసి పాల ప్యాకెట్ తీసుకురావడానికి పోతున్నాడు. ఫస్ట్ టైం అయితే పోతున్నాడు అండి. ఎట్లా చేస్తాడు తెలియదు. ఎక్సైట్మెంట్ అనమాట. జున్ను సైడ్కి వెళ్ళు. జున్ను మెల్లగెళ్ళు. ఎస్ ఎస్. అయ్యో అన్ని పడేసి జున్ను ఆగు ఒక నిమిషం. ఫ్రెండ్స్ మా బాబు అయితే పాల ప్యాకెట్ తీసుకురావడానికి వెళ్ళాడు. ఎట్లా వస్తాడో ఒకసారి అయితే చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్. అదిగోండి ఉరుకుతొస్తుండు జున్ను. జున్ను ఏమైంది? లేదంటే వేరే షాప్ కావాలా? రెండు షాపులు ఉన్నాయి కదా. పట్టుకో. ఫ్రెండ్స్ మా పొట్టాడు అయితే ఫైనల్లీ పాల ప్యాకెట్ తెచ్చిండు నిన్న ఈరోజు. సూపర్ సూపర్. రావు పెట్టుకొని వస్తా. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 8 అయితే అవుతుంది అనమాట. 8:30 అవుతుంది. పిల్లలు అయితే పాప్కార్న్ షీట్స్ అయితే తెచ్చారనమాట వితౌట్ మసాలా. నేనైతే ఇంట్లోనే చేశానన్నమాట. నేనైతే ఇంట్లోనే రెడీ చేశాను. ఆగు అమ్మా ఆగు. ఇంట్లోనే అయితే రెడీ చేశాను నేను. ఫ్రెండ్స్ ఇదిగోండి నేను అయితే పాప్కార్న్ అయితే రెడీ చేశాను. ఇందులో వచ్చేసి నేను ఏం వేసానంటే సాల్ట్ పసుపు లైట్ గా పసుపు వేసాను. లైట్ గా సాల్ట్ తర్వాత వచ్చేసి నేను పాస్తా మసాలా అయితే ఉండింది నా దగ్గర. ఆ పాస్తా మసాలా అయితే వేసానన్నమాట. ఆయిల్ వేసేసి ఫస్ట్ కొంచెం వేడి వేసేసి అవన్నీ వేసేసి ఫస్ట్ వేడి చేశాను. అవన్నీ వేసి వేడి మసాలా మొత్తం అన్ని వేసి వేడి నన్ని వేడి వేడి వేసిన తర్వాత అది పరిస్థితి అయితే ఇంత గందరగోళంగా అయితే ఉందన్నమాట. ఇదంతా సెట్ చేసుకోవాలి నేను తర్వాత. ఇప్పుడైతే పిల్లలకైతే వేడి ఇచ్చేస్తున్నాను. నేనైతే పిల్లలకైతే ఇచ్చేస్తాను అనమాట. సేమ్ బౌల్స్ అయితే పెట్టానండి. దానికోసం కూడా ఇద్దరు గొడవ పడతారు. ఇద్దరైతే తింటామన్నారు. బాధను దిగమింగుతూ లాక్డౌన్ విధించబడిన ఒక వీధిలో రాఖీలను అమ్మడానికి పెడతాడు. బాగున్నాయా? నచ్చినాయా? అవుతుంది. వంట అయితే రెడీ చేశాను. ఫస్ట్ అయితే వంట అయితే రెడీ చేసి పక్కనైతే పెట్టేసాను అనమాట. గోకరికాయ కర్రీ అయితే చేస్తాను. చూపిస్తాను ఇదిగోండి గోకరికాయ కర్రీ చేశాను. ఆఫ్టర్నూన్ చేసిన రైస్ అయితే ఉంది. అలాగే నేను కొన్ని పుల్కాలు అయితే చేశాను. పుల్కాలు కూడా ఉన్నాయన్నమాట. నైట్ డిన్నర్ అయితే అది సరిపోతుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇదన్నమాట. వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి స్టవ్ అయితే క్లీన్ చేయాలి. అలాగే అంట్లు చూడండి ఎన్ని ఉంటున్నాయో. ఈ అంట్లన్నీ కడిగేసేయాలన్నమాట. ఇవన్నీ కడిగేసి తర్వాత వచ్చేసి ఇదంతా మొత్తం ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మార్నింగ్ నాకు ఎక్కువ వర్క్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు అవన్నీ క్లీన్ చేసుకుంటే నాకు మార్నింగ్ లేస్తాని తొందరగా వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే
మార్నింగ్ బాబుని కూడా స్కూల్ పంపించాలి పొద్దున్నే లేవాలి నేను బాబుని స్కూల్ కి వెళ్ళే లోపు పూజ ఒకవేళ స్కూల్ వెళ్ళే లోపు పూజ ఒకవేళ కంప్లీట్ చేసుకుంటే చేసుకోవాలన్నమాట లేకపోతే బాబుని పంపించిన తర్వాత పూజ అయితే చేసుకుంటాను అలాగే రేపు డ్రెస్ కూడా తీసుకురావాలి అలాగే వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళని అందరిని అయితే పిలిచామన్నమాట భోజనానికి అయితే ఆఫ్టర్నూన్ చేయాలా లేకపోతే నైట్ చేయాలా అనేది ఇంకా డిసైడ్ అయితే చేసుకోలేదు వంట అనేది రేపు సాటర్డే కాబట్టి బిజీ బిజీగా అయితే ఉండబోతుంది అన్నమాట రేపంతా ఫుల్ వర్క్ అయిపోతుంది నాకైతే కాబట్టి మ్యాక్సిమం అయినంత వరకు నేను ఇప్పుడే వర్క్స్ అన్నీ ఫినిష్ చేసేసుకుంటాను ఫస్ట్ అయితే ఇదన్నమాట ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత బయలు ఎప్పుడైతే ఇదండి ఈ వ్లాగ్ అయితే ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోదు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అది తప్పకుండా అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకేనా బై ఫ్రెండ్స్.